నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఇట్లా దయ్యమైంది మీకు, ఏం చేసినా మేము ఇప్పటికీ అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఏ ఒక్క నాయకుల దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతారని ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతారని కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి భర్తలప్ చేసింది, అది మీ అధికారం. నేను ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిన అందరు గెలవరు మీకు తెలుసు, బీఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, 6 సార్లు నేను హుజరాబాద్లో, 1-2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజరాబాద్లో గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు, రేపు కారు గుర్తుకునే గెలిచినావు కదా నువ్వు రాజీనామా చేయాలంటే తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి. తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్లుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన, ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సార్ ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఏం చేయాలమ్మా, ఏం చేయాలన్నా అని అడిగి, ఏం చేయాలా అమ్మా అని అడిగి, ఏం చేయాలి తమ్మి అని అడిగి, ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుంటా తీస్తా. ఈటల నారాయణరావు పదవుల కోసం పెదవులు మూసినోడు కాదు, ఎప్పుడు కూడా ఒక్కడ మీరు గమనించాలి. తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది, కేవలం అభివృద్ది మాత్రమే కాదు, మీరు ఒకసారి నిర్ణయం ఇచ్చింది అభివృద్ది మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని. నేను ఇలా మీరు మీ నాయకత్వం నాకు పదవులు రావచ్చు, ఈ స్థాయికి ఎదగవచ్చు, మీ శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. టీఆర్ఎస్ గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీ లక్షల మంది కార్యకర్తల ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. లేకపోతే మామూలు పోల్ట్రీ ఫార్మ్ అంటే ఎవరు గుర్తించడం కాదు, ఒక ఇండస్ట్రీస్ 1000 కోట్లున్నా గుర్తింపు రాదు. ఇవాళ మీ నాయకత్వంలో మీరు ఆనాడు ఏదో రాష్ట్రం వస్తుంది, ఎమ్మెల్యే అవుతాము, మంత్రులు అవుతాం అని చెప్పి రాలే. మేము వచ్చినాడు ఓ ఎమ్మెల్యే అవుతాం, ఓ ఎంపీలం అవుతాం, ఓ మంత్రులం అవుతాం అని రాలే. మీ దగ్గరకు వచ్చింది ఒక మంచి కాజ్, ఒక 3 తరాలు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఆ తదుపరి వచ్చిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ నడిచినాయి, అయిపోయినాయి. మీరు మళ్ళా స్టార్ట్ చేసిండ్రు. మేమంతా ఉద్యమ స్వభావం కలిగినటువంటి నాయకులం కాబట్టి, చైతన్యవంతమైన వాళ్ళం కాబట్టి, మేము అమ్ముడుపోని క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి ఎన్ని ఇన్ని వచ్చినా కూడా మీతో ఉన్నాం కదా. ఇవాళ మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే, ఇవాళ మీరు మాకిచ్చే అసలు మీతో పాటు ఎన్ని 1000 సార్లు పువ్వు తిన్నాం, 1000000 సార్లు వచ్చేసినాం, తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించంటే కాపల పనం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము. మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు, మానవ సంబంధాలే గొప్పవి. కర్కశత్వం ఉంటుంది, కారుణ్యం ఉంటుంది. నాణానికి 2, ఒకటి కర్కశత్వం, ఒకటి కారుణ్యం ఉంటుంది. ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరో, మీకు గుర్తు రావాలి కదా మీకు మాకున్న అనుబంధం ఏందో, గుర్తు రావాలి కదా నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో తెగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది, మీకు గుర్తు రావాలి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది, మీకు గుర్తు రావాలి కదా అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది. ఏం న్యాయం ఇది, ఏం అరెస్ట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి. నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద, నా మొత్తం బిజినెస్ మీద, నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు ఏదైనా అక్రమాలుంటే తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ మీరు ఆనాడు ఉద్యమాలు బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకుని బయలుదేరినా అని చెప్పినాం, కఫన్ బాంధకే నిక్లే అని చెప్పి మాట్లాడింది మీరు, ఒక్కనే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకో, నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలవచ్చు, నాతో ఒక ఎంపీ సానుభూతి తెలవకపోవచ్చు, నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు, కానీ నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య, నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది. నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను, కానీ నేను మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు, మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు, మీ చెడు పని చేసి దూరం కాలే. ఎప్పుడు మేము పెరుగులో ఉన్నాం, మేము అయ్యో
మే మంత్రులం మా కొంచెం గవర్నమెంట్ మంచి కొడు కదా మంత్రులు చూడకపోతేనే మంత్రులుగా చూడకపోతేనే మీరు మమ్మల్ని మనసులో చూడమని చెప్పి కోరుకున్నా లోపల లోపల ఇవన్నీ అంటున్నా మీరు ఎన్ని చెప్పినా ఒక సత్యం చెప్తున్నది చేదు నిజం అది మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగంగా అన్నారు బయట మా ఇట్లా అట్లా ఊహ అని మాట్లాడచ్చు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలనా బయటకు వచ్చి రాగలనా వాళ్లకు వాళ్ళకున్న బంధాలు ఏందో వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు ఎందుకంటే అన్ని పార్టీ కంటే పడైనాయి కాబట్టి ఇవాళ అన్ని పార్టీలలో కూడా ఏమేమి ఉందో ఇప్పుడు తెలుస్తాను కాబట్టి నేను అలా అడ్జస్ట్ కాగలను అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడవచ్చు అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి మీకున్న మొత్తం సరే మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు మీతో 20 ఏళ్ళు నేను శిష్యరికంలో ఉండే ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు నా మీద పనిచేస్తారు మీరు అయినా చావునైనా భరిస్తే తప్ప చావునైనా భరిస్తే తప్ప నా ఆత్మగౌరవం మాత్రం కోల్పోతుంది తెలంగాణ ప్రజలారా ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయోగా బిడ్డడి మీద అని చెప్పి మీరు నాకు ఎన్ని వందల మంది వేల మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో ఇవాళ ఏడ్చే సందర్భం కాదు తుడిచే సందర్భం కాదు నేను మా నాయకులకు కార్యకర్త మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్యమే మన బతికిస్తే తప్ప మనం ఆవేశాలలోనే ఆ పని చేసినాం దిష్టి పెట్టాల్సిన అక్కర్లేదు మనం ఇంకోటి చేయాల్సిన అక్కర్లేదు ఏమి చేయాల్సిన అక్కర్లేదు తప్పకుండా అంతరంగంలో ఉంటుంది ఆవిష్కరించే సందర్భం వచ్చిన తప్పకుండా ఆవిష్కరిస్తాను తప్ప నేను 14 ఏళ్లుగా లేదా 20 ఏళ్లుగా ఈ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేశాను కాబట్టి వారు ఆదిలాబాద్ నుంచి వెళ్లి మళ్ళీ ఇక్కడ దాకా పరిచయం చేశారు కాబట్టి కోట్ల మంది ప్రజానీకానికి మా ముఖాన్ని పరిచయం చేశారు కాబట్టి ఆ పరిచయంలో చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా ఏదో ఇది చేయాలి ఏం చేయొద్దు దయచేసి మీకు దండం చేతులకు దండం పెడుతున్నా ఎక్కడ కూడా ఓ స్టేట్మెంట్ మీకు ఇష్టం ఉంటే కానీ నేను అన్నను ఇట్లా చేయడం తప్పు ఒప్పు ఓ స్టేట్మెంట్ ఎవరు వాళ్ళని ఇచ్చుకోవచ్చు వీళ్ళని ఇచ్చుకోవచ్చు తర్వాత నా మీద రేపటి మాట్లాడతారు మా వాళ్ళే మా వాళ్ళతో మాట్లాడి తేల్చుకుంటారు ప్రజలు ఏమనుకుంటుంటే ఓ నిజం ఏందో అబద్దమే తేల్చుకుంటారు కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా ప్రజల్ని నమ్ముకున్నోని ధర్మాన్ని నమ్ముకున్నోని కష్టాన్ని నమ్ముకు చెమటని నమ్ముకున్నోని వీటిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు కాకుండా నేను కూడా ఈ తెలంగాణ సమాజంలో